ఆరోగ్య ప్రేమికులకు నమస్కారం మళ్ళీ సార్ ఇప్పటి వచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మొక్క కుక్కపుగాకు ఇది ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుంది మనకి రోడ్డుకి ఇరుపక్కల కూడా అక్కడక్కడ మనం చూస్తుంటాం సో దీన్ని మనం ఎందుకు ఇది ఎందుకు ఉపయోగపడుతుందో మనం అంత పెద్ద గమనించం అంత పట్టించుకోం కూడా కానీ దీంట్లో కూడా ఔషధ గుణాలు ఉన్నవి దమ్ము దగ్గు ఆయాసం ఉన్నటువంటి వాళ్ళు దీన్ని పౌడర్ చేసుకొని కొద్ది గోరువెచ్చనిలో ఒక చిటికెడు లేదా ఒక అరచెం చా పౌడర్ వేసుకొని తాగటం వలన మనకి ఈ శ్వాస సంబంధమైనటువంటి ముక్కు సంబంధమైనటువంటి వ్యాధులు నయం కావడానికి అవకాశం ఉంది కుక్కపుగాకు దీని పేరు సో ఈ ఆకు ఎండబెట్టి ఇట్లా వాసన చూసినా కానీ ఘాటైన వాసన వస్తుంది తర్వాత దీంతో పొగ పెడితే దోమలు కూడా దూరంగా పోతాయి కుక్కపుగాకు దోమలు రాకుండా కూడా నివారించేటువంటి గుణం ఉంది దీన్ని పొగ వేయాలి మామూలుగా నిప్పుల మీద ఈ పచ్చాకు కొంత వేప కొంత తులసి ఆకులు కొన్ని ఇలాన్ని కలిపి వేయటం వల్ల పల్లెటూళ్ళు మాత్రమే కుక్కపుగాకుని మామూలుగా పొగేసేవాళ్ళు ఈ పొగేయటం వల్ల ఏమైతే దోమలు ఇతర మనకి హాని కలిగించేటువంటి క్రిములు బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది నశించిపోవడానికి అవకాశం ఉంది సో అద్భుతమైనటువంటి అంటే మనకి తెలవని ఈ ప్రకృతిలో ఎన్నో ఉన్నవి సో దాన్ని మనం గమనించడం లేదు ఇలా దూరం అవుతున్న వాటిని కొద్దిగా పరిచయం చేయాలనే ఒక తపన మాలు ఉంది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను మీకు ఎక్కడ ఈ మొగ్గు కనపడితే మీరు దాన్ని కాపాడటానికి ప్రయత్నం చేయండి 10 మందికి చెప్పండి ఇలాంటి మొక్కలు అరుదైన మొక్కలు కానీ లేకపోతే ఎక్కడ పడితే అక్కడ దొరికే మొక్కలైనా సరే వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని మనం చేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి